తాను పార్టీ మారబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని పిసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య ఖండించారు. రాజకీయంగా చివరి వరకు తాను కాంగ్రెస్ తోనే ఉంటానని, తన పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు ఐలయ్య. పార్టీ కోసం తాను పడ్డ కష్టాన్ని గుర్తించి తనకు ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారని, ఎప్పుడూ తాను ప్రజలకు అందుబాటులోనే ఉంటానని అన్నారు ఐలయ్య. వేరే పార్టీలకు పోవాల్సిన అవసరం లేదు, దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం మానుకోవాలని చెప్పి, నేను వేరే పార్టీలకు పోతున్నానని చెప్పి ప్రచారం చేసిన వాళ్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దాని మీద ఖండన ఇయ్యాల్సిందిగా మీ అందరికీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. నా జీవితం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా, ఇలాంటి అసత్య ప్రచారం మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్. తాను పార్టీ మారబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని పిసిసి ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య ఖండించారు. రాజకీయంగా చివరి వరకు తాను కాంగ్రెస్ తోనే ఉంటానని, తాను పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు ఐలయ్య. పార్టీ కోసం తాను పడ్డ కష్టాన్ని గుర్తించి తనకు ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారని, ఎప్పుడు తాను ప్రజలకు అందుబాటులోనే ఉంటానని అన్నారు ఐలయ్య. వేరే పార్టీలకు పోవాల్సిన అవసరం లేదు, దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం మానుకోవాలని చెప్పి, నేను వేరే పార్టీలకు పోతున్నా చెప్పి ప్రచారం చేసిన వాళ్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దాని మీద ఖండన ఇయ్యాల్సిందిగా మీ అందరికీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. నా జీవితం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా, ఇలాంటి అసత్య ప్రచారం మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్.